సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శం. పెద్దపల్లి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి. భోజనపేటలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మల్లన్న పట్నాలు బోనాల వేడుకలు శ్రీ మల్లికార్జున స్వామివారిని వేర్వేరుగా దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్రెడ్డి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్ల పంపిణీ. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను అభినందించిన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ. భక్తులతో కిటకిటలాడుతున్న పెద్దపల్లి ముత్యాల పోచమ్మ ఆలయం అమ్మవారికి బోనాలు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. ఒలింపియాడ్ కాంపిటీషన్లో సత్తా చాటిన పెద్దపల్లి ట్రినిటీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు విజేతలను అభినందించిన ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి. పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీ రామభక్త అభాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ భక్తులకు అన్నదానం. ఏప్రిల్ 16 వరకు అన్నదానం కొనసాగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ కుంతం శ్రీనివాసరెడ్డి వెల్లడి. టీన్ బార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలపై పెద్దపల్లిలో టీఆర్ఎస్ నాయకుల నిరసన. ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్. మహనీయుల ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఏర్పాటు. చైర్మన్గా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ముగిసిన టాస్క్ తరగతులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయంటున్న గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లంకి శ్రీనివాస్.